ఇక్కడున్నానయ్యా. ఏంటి మళ్ళీ ఇంకో బండరాయిని తీసుకొచ్చావా? అలా అనకూడదమ్మా. నీ జడగంటల కోసమని పోగేసి డబ్బెట్టి ఇదిగో ఈ శిల్పాన్ని కొన్నాను. ఎలా ఉందే? డోకొచ్చేట్టుంది. అలా అనకమ్మా, ఇది చాలా గొప్ప శిల్పం. అంటే పాతకాలం నాటిదన్నమాట. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఏంటది? జానకమ్మ గారు జున్నిచ్చారు. జున్నా? జున్ను అంటే నాకు చాలా ఇష్టం. ఏది ఇలాగి? ఓహో, ఆహా, అవును, ఆ గాలిగాడు ఏమైనా కనపడ్డాడా? లేదు. జాగ్రత్త, ఒకవేళ ఆడు కనిపించినా సరే ఆడు వంక చూడకు, చూసినా సరే మాట్లాడకు, ఒకవేళ ఆడు మాట్లాడినా సరే తిరిగి నువ్వు జవాబివ్వకు. కుమ్మల్లోకి వచ్చాడనుకో మొఖం మీద ప్యాన్ నీళ్లు కొట్టి, రెండు కాళ్ళు ఎరగొట్టి పోలీసులకు అప్పగించేయి. తాడు డబ్బాలో ముంచి తీసిన ఓడపందిలో ఉంటాడు. యాదవ అన్నారు యాదవ. ఆడితో పెళ్ళేటి నీకు? అయినోరంలో నీకు సంబంధం చూసా? అయినోడు బాగుండగా అయినారం సంబంధం ఎందుకయ్యా? ఆ గాలిగాడు కొమ్ముళ్ళని దున్నపోతులో ఉంటాడు, కానీ అయినారం కుర్రాడు ఒంగోలుకి ఇత్తలో ఉంటాడు. ఏమైనా సరే నువ్వు వాడిని చేసుకుని తీరాల్సిందే. ఏడు అర్థమైందా? ఏటా నీతో కబుర్లో పడి జున్ను తినడమే మర్చిపోయా. అవును, జున్నేది నాకేం తెలుసు, తినేసి ఉంటాలి. ఏటో ఈ శిల్పాన్ని కొన్న ఆనందంలో అన్ని మర్చిపోతున్నా. ఈ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి వస్తాను. జడగం తెలుతామంటే ఇడ్డు ఒక్క శిల్పం తెచ్చాడు. తొక్కు శిల్పం. నేనే నీ భావన. ప్రేమ అవతారం. మీ అయ్య మనల్ని కలుసుకునివ్వట్లేదుగా, అందుకని ఈ అవతారం ఇచ్చా. బావా బావా, నువ్వు మామూలుగా కంటే ఇట్టాగే అందంగా ఉన్నావు. ఎప్పటికి ఇట్టాగే ఉండిపో బావా. నేను ఇట్టాగే ఉండిపోతే మనకు పిల్లల బదులు పుల్లి పుల్లి శిల్పాలు పుడతాయి. మెళ్ళో దండేసి సెంటర్ ఒకటి నిలబెట్టాల్సిందే. నేను అడిగి పోతానే నా పంతధర శిలక. ఇక్కడే ఉంటాను, ఇక మనం ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవచ్చు. శిలక, ఈపు దొరదేస్తుంది కా, తంతు వచ్చి గోకమ్మా. నిన్నేనే ఈ మధ్యన గాలేదో కనపట్టలేదు. ఏమైపోయి ఉంటాడే? ఆడేమైపోతే మనకేం లే, పీడ ఇరగడైపోయింది. శనేదవా పిల్లని ఇవ్వనన్నానని పిచ్చెక్కి దేశాల మీద పడిపోయి ఉంటాడు. అమ్మా, అయ్యో, అమ్మా, అయ్యో, తోలుడిపోయా? ఏటా పలకడం, నెమ్మదిగా కోపయా. నువ్వేమో పెరట్లోంచి వస్తున్నావు, మరి ఇంతసేపు నా ఈపు గోకింది ఎవరా? ఇక్కడ ఏమన్నా దెయ్యం ఉందేమో. దెయ్యలేదు గీయలేదు, అంతా నీ భయం. అంతేనంటావా? అంతే. అసలు ఈ శిల్పం వచ్చిన కాడి నుంచి ఇలాంటి చిత్రాలన్నీ జరుగుతున్నాయే, ఇందులో ఏమన్నా దోషం ఉందేమో. గోదాట్లో బారేద్దామంటావా? అయ్యా వద్దయ్యా, ఇది రాకపోతే నాకేం తోచదు. సరేలే, అయితే ఎవరినైనా శిల్పిని తీసుకొచ్చి ఇందులో ఏమన్నా దోషం ఉందేమో చూపిస్తా. నీకు తెలవదమ్మి, అమర శిల్పి జక్కని చెక్కిన శిల్పం డొక్కలోనే ఒక కప్పు ఉంది. ఈ కడుపులో దాని అప్పుందో ఏటో. అందల మాటున ఏ గుండెలు మోగెను. ఏం లేదమ్మా, ఓ పెద్ద శిల్పిని తీసుకొచ్చి మన శిల్పాన్ని చూపించా. అంతా బాగానే ఉంది, కానీ ఆ ముక్కు మాత్రమే పైన సప్పిడిగా ఉంది, కింద ఎడల్పుగా బోదులు కప్పలా ఉంది. అదొక్కటే దోషం అన్నాడు. అందుకని ఇదేటే కర్ర ఎక్కడి నుంచి పడింది? ఇది కూడా ఈ శిల్పం దోషమే అయి ఉంటది. అందుకని అందుకని నేను ఎలాగున్నా బతుకులో శిల్పాలు చెక్కలేదు కదా, దీని ముక్కేనే చెక్కుదామని. చచ్చా చూసావా, ఎవరు సత్యమని అరిసినట్టు తినపడలేదు. ఇంకెంతసేపులే, ఆ ముక్కు సరి చేస్తే అన్ని చక్కబడిపోతాయి. అయ్యయ్యా వద్దయ్యా, చెక్కితే రక్తం వస్తుంది. రాతికి రక్తం రావడం ఏంటో పిచ్చి పిల్ల. తప్పక అయ్యా, 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 అయ్యా వద్దయ్యా, నా మాటలయ్యా, అయ్యా, అయ్యా. చూసావా నేను ఎంత బెమ్మలో పడేస్తుందా, దోషం అలాంటిది.
ఈ ఇంటి ఛాయలకి రావద్దురా అంటే శిల్పంలా వచ్చావా? పొరబయటికి పోరా. అలాగే పోతాను, నువ్వే బతిలాడు తెచ్చుకుంటావు. నిన్నెవడు బతిమాలతాడు, పోరా. ఇదిగో మావా, నీ కూతురు నెల తప్పింది, ఇప్పుడు ఇది. తప్పిందే తప్పిందిలే, ఇది నా కూతురు నెల తప్పిందా? అది చెప్పింది నిజమేనా? బాబు చెప్పింది నిజమేనయ్యా. నష్టపోతానా? ఇలా ఏంటి, ఇంత దూరం వచ్చిన తర్వాత చేసేదే ఉంది? లోపలికి తగలేడు, పెళ్లి చేస్తాలే. థాంక్స్ మామా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎలా వచ్చింది సీన్? పొట్టిమామ చూసారు ఎంత కామెడీగా ఉన్నాడు. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మన డెవిల్ అన్ను పొట్టిమామ ఆఫ్టర్ సాంగ్ తర్వాత మళ్ళీ ఒక సీన్ అయితే వచ్చేసాం. బట్ ఈ సీన్ కి చాలా బాగా సపోర్ట్ చేశారు మన కళ్యాణ్ అన్న. సో డిఓపి చేశాడు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా బాగా ఓపిక తీశాడు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సీన్ కన్నయ్య కిట్టయ్యలో బాబు మోహన్ సారు, రాళ్ళపల్లి సారు, మేడం పేరు తెలీదు, కానీ చాలా అద్భుతంగా చేశారు. కానీ మేమిద్దరం ట్రై చేసాం ఎలా వచ్చిందో. మా ప్రజలు అయితే రాళ్ళపల్లి మాదిరి బాగా చూపించాడు. నేను ఎలా వచ్చానో అది మీరే చెప్పాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ. అను కూడా చాలా బాగా చేసింది. సో చిన్నపిల్లలాగా, నంగిలాగా, అమాయకంగా భలే చేసింది. సూపర్ అను, చాలా బాగా చేసింది. రెండు జల పాప. సో ఈ సీన్ ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం టాంగ్ కొట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ PR మ్యూజిక్ ఛానల్.